Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ దూకుడు చంద్రబాబు లోకేష్లపై సిబిఐ మోదీ భుజాన తుపాకీ పెట్టి జగన్ కాల్పులకు సిద్ధపడుతున్నాడు. ఎవరిపైనా? ఇంకెవరు? చంద్రబాబు తన రాజకీయ వారసుడు లోకేష్ పైన. అందుకే అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ భూభాగోతులపై చంద్రబాబును బుక్ చేయడానికి వీలుగా సిట్ నివేదిక ప్లస్ దానిపై దర్యాప్తు కోరుతూ సిబిఐకి బదిలీ చేయడం. తాజా విషయం ఏంటంటే ఫైబర్ నెట్ కుంభకోణంలో లోకేష్ను బుక్ చేయడానికి వీలుగా సిబిఐకి కేసు అప్పగించడం. అమరావతి కేసుకు సంబంధించి చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్లో ఉంటుందని బొత్స వ్యాఖ్యానించడం ఒక నిదర్శనం కాగా, ఇప్పుడు ది హిందూ పత్రిక రాసిన కథనం ప్రకారం లోకేష్ ఇరుక్కునేలా ఫైబర్ నెట్ కేసును సిబిఐకి అప్పగించింది జగన్ ప్రభుత్వం. అంటే ఇటు తండ్రి అటు తనయుడు. దీంతో తెలుగుదేశం పార్టీని డిమోరాల్ చేయడం, తండ్రి కొడుకుల్ని డిస్టర్బ్ చేయడం, కేసుల్లో పెట్టేయడం, వాళ్ల మెడలపై కత్తులు వేలాడదీసి వాళ్లను కూడా అక్రమార్కులుగా ముద్రవేయడం. అంతేకాదు తెలుగుదేశం క్యాంప్ పదే పదే నేర చరితులు, సత్వర విచారణ, ఏడాదిలోపు శిక్షల ఖరారు అనే అంశాన్ని తెర మీదకు తీసుకొస్తోంది కదా. జగన్ను తన అక్రమాస్తుల కేసులో దోషిగా ఖరారు చేయించి జైలుకు పంపించడం లేదా కుర్చీ నుంచి దింపడం అనేది తెలుగుదేశం క్యాంప్ ఆకాంక్ష. తెలుగుదేశం పత్రికల వార్తలు కథనాలు ఇటీవల అదే దిశలో సాగుతున్నాయి. అయితే ఇప్పటికే తెలుగుదేశంపై రకరకాల దెబ్బలు కొడుతూ దాని ఆర్థిక మూలాలను పిగిలిస్తున్న జగన్ ఇప్పుడిక ఏకంగా ఆ ఇద్దరిని బుక్ చేసి మిగతా పార్టీ శ్రేణుల్లో భయాన్ని అయోమయాన్ని క్రియేట్ చేయడం, తద్వారా పార్టీని గణనీయంగా అస్థిరతకు గురిచేయడం జగన్ ఉద్దేశాలు. అంటే ఆ ఇద్దరి మీద విచారణల అంశాన్ని మోదీ కోర్టులోకి నెట్టేయడం ఓ స్ట్రాటజీ. సిబిఐ వెంటనే కేసులు పెడుతుందా? దర్యాప్తు ప్రారంభిస్తుందా? కోర్టుల సాయం తీసుకుంటాడా చంద్రబాబు? ఆయన సన్నిహితులు ఏ స్థాయిలో తనను ప్రొటెక్ట్ చేస్తారు? ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా? ఈ ప్రశ్నలన్నీ తరువాత. ముందైతే కేసుల్లో ఇరికిస్తే తరువాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇది జగన్ ప్రభుత్వ వ్యూహం అనుకోవాలేమో. అమరావతి భూములకు సంబంధించి చంద్రబాబును బుక్ చేసిన తీరు, సిట్ నివేదికపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ ఫస్ట్ పేజీ కథనాన్ని వెలువరించగా, ఇప్పుడు ఫైబర్ నెట్ కేసును సిబిఐకి అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నాడనే కథనాన్ని ది హిందూ వెలువరించింది. రెండింటికీ విశేష ప్రాధాన్యం ఉంది ఏపీ రాజకీయాల్లో. తెలుగు మీడియా ఏదీ పట్టుకోలేక చివరకు సాక్షి కూడా తెల్లమొహం వేస్తూ ఉండగా జాతీయ మీడియా చురుకుగా కథనాలు వెలువరిస్తున్నాయి ఎక్స్క్లూజివ్గా. అసలు ఫైబర్ నెట్ కథ ఏంటి? కొన్ని వందలు వేల కోట్ల స్కామ్లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు సంబంధించిన సంస్థలకు టెండర్ నిబంధనలను ఉల్లంఘించి సవరించి మినహాయింపులు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం ఎలా సహకరించింది అనేదే స్కామ్. సరే, ఆ కేసు లోతుపాతుల్లోకి వెళ్లడం కన్నా ఇక్కడ రాజకీయ వ్యూహాల విషయానికి వస్తే, ఇద్దరు తండ్రి కొడుకుల్ని ఇరికించడం ఒక విశేషం కాగా, కోర్టులు అడ్డుపడకుండా కేంద్రం చెప్పు చేతల్లోని సిబిఐనే ముందు పెట్టడం జగన్ స్ట్రాటజీగా అర్థం చేసుకోవాలి. అయితే చంద్రబాబు నెట్వర్క్ చాలా బలమైనది. దానిని బ్రేక్ చేయడం, దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు. అది కేవలం తన వల్ల కాదు, అందుకే కేంద్రాన్నే లాగుదాం. దీంతో తెలుగుదేశం పట్ల బీజేపీ వైఖరి ఏంటో కూడా బయటపడుతుంది అనేది జగన్ క్యాంప్ ఉద్దేశం కావచ్చు. మొత్తానికి సిబిఐకి ఏపీలో చాలా పని ఉన్నట్లుంది. మరీ అంతర్వేది రథదహనం వంటి కేసులే కాదు, చాలా ఇంపార్టెన్స్ కేసుల్ని తవ్వాల్సిన పని సిబిఐ ఎదుట నిలబడింది. మోదీ ఏమంటాడు? అనారోగ్యంతో అమిత్ షా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు, యాక్టివ్గా లేడు. ఈ నేపథ్యంలో జగన్ స్ట్రాటజీలు ఏ మేరకు ఎలా టర్న్ తీసుకుంటాయో చూడాలిక.